మన భారతదేశంలో మొత్తం నాలుగు వేల ఒక వంద ఇరవై మంది ఎమ్మెల్యేలు మరియు నాలుగు వందల అరవై రెండు ఎమ్మెల్సీలు ఉన్నారు అంటే మొత్తము నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు జీతభత్యంతో కలిపి నెలకు రెండు లక్షలు ఇస్తారు దీనినే వేరే పదాలలో చెప్పాలంటే నెలకు తొంభై ఒక్క కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు అవుతుంది దీని ప్రకారం సంవత్సరానికి సుమారుగా పదకొండు పదకొండు వందల కోట్ల రూపాయలు అవుతుంది భారతదేశంలో లోక్సభ మరియు రాజ్యసభలో కలిపి మొత్తం ఏడు వందల ఆరు మంది ఎంపీలు ఉన్నారు ఈ ఎంపీలకు జీతభత్యంతో కలిపి నెలకు ఐదు లక్షలు ఇస్తారు అంటే మొత్తం ఎంపీల జీతం ముప్పై ఎనిమిది కోట్లు ఎనభై లక్షల రూపాయలు అవుతుంది ఇక ప్రతి సంవత్సరం ఈ ఎంపీలకు జీతభత్యం కింద నాలుగు వందల అరవై ఐదు కోట్లు అరవై ఐదు కోట్ల అరవై లక్షలు ఇస్తారు అంటే భారతదేశంలోనే ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్ల అరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇది వారి ప్రాథమిక వేతనం మరియు జీతభత్యానికి సంబంధించిన విషయం నివాసం జీవనం ఆహారం ప్రయాణం చికిత్స విదేశీ విహారయాత్రలకు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీల కోసం దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతానికి సంబంధించి చూద్దాం ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డ్ కనీసం ఐదు మంది పోలీసులు మొత్తం ఏడు మంది పోలీసులు భద్రత కల్పిస్తారు ఈ ఏడుగురు పోలీసులు జీతం సుమారుగా నెలకు ముప్పై ఐదు వేలు చొప్పున రెండు లక్షల నలభై ఐదు వేలు అవుతుంది దీని ప్రకారం నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలు భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి తొమ్మిది వేల కోట్ల అరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు అదేవిధంగా ఎంపీల భద్రత కోసం ఏటా నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు జడ్ కేటగిరీ భద్రతా నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు భద్రత కోసం దాదాపుగా పదహారు వేల మంది సిబ్బంది ప్రత్యేకంగా మోహరిస్తారు దీనికోసం మొత్తం వార్షిక వ్యయం ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు అవుతుంది ఇలా ప్రతి ఏటా దాదాపు ఇరవై వేల కోట్ల కోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు విచ్చిస్తున్నారు అంటే అంటే ఏటా కనీసం యాభై వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు ఈ ఖర్చుల్లో గవర్నర్ ఖర్చులు మాజీ నాయకుల ఖర్చులు పార్టీ అధ్యక్షుల ఖర్చులు పెన్షన్ వారి భద్రత మొదలైనవి ఉండవు అవి కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపుగా వంద బిలియన్ రూపాయలు అవుతుంది